సో నాకు స్పీచ్లు ఇవ్వడం పెద్ద అలవాట్లేదు, కానీ నేను కొన్ని బేసిక్ విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మనకి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనము పొద్దున్న లేస్తే రోడ్లు ఎంత కచ్చరా ఉంటాయో అందరికి తెలుసు. ఇప్పుడు ఎడ్యుకేట్ ఎంపవర్ అంటే ఏంటి? నా దృష్టిలో ఎవరికి కంప్లైంట్ చేయాలా? పెద్ద గుంటలు ఉంటాయి. నిజంగా అయితే ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంటో ఎమ్మెల్యేనో ఒక పోయి కంప్లైంట్ చేయాలా? విజయ్, కెన్ యూ ఆన్సర్? ఐ మీన్, ఇప్పుడు నా అడిగే క్వశ్చన్లకి మీరు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తారు కదా. ఎవరికి డిఫినెట్ గా మీకు అనుభవం ఉంటుంది కదా, ఎవరికి కంప్లైంట్ చేయాలా? ఇంటరాక్టివ్ అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ రెస్టారెంట్స్లలో వెళ్తూ ఉంటాము, చిన్నపిల్లలు పనిచేస్తారు 12 ఇయర్స్ లోపల. చాలామంది ఎవరు కంప్లైంట్ చేయరు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, యాక్చువల్లీ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇది చాలా పెద్ద సమస్య ఈ దేశంలోనే, మన ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే చాలా పెద్ద సమస్య. మొన్ననే ఒక నెల కిందట ఈ చార్మినార్ ఓల్డ్ సిటీ ఏరియాలో ఒక 200 చైల్డ్ లేబర్స్ని అప్రిహెండ్ చేసుకొని వాళ్ళు పేరెంట్స్ పంపించినారు. సో మనము యాజ్ అ సిటిజన్స్ మనము ఇవన్నీ చేయాలా? అప్పుడే మనకి మన స్టేట్ కానీ కంట్రీ కానీ ప్రాస్పర్ అవుతుంది. మన పిల్లలు బాగుంటే కాదు, మన సొసైటీలో ఉన్న పిల్లలు కూడా ప్రోగ్రెస్ అవ్వాలా అనేది నా ఉద్దేశం. అదొక పాయింట్. ఇంకా మూడోది ఏంటంటే, నేను నిజంగా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి మేము నేను నా తెలంగాణలో ఎక్కువ తిరగలేదు, ఆంధ్రాలో ఎక్కువ తిరగలేదు. అయితే ఒకసారి నేను లయన్స్ క్లబ్ ద్వారా ఇలా సర్వీస్ కని నల్గొండ వెళ్ళాను మెడికల్ క్యాంప్కి. అది ఎంత పెద్ద సమస్య అంటే, ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్. నేను కళ్ళతో చూడలేకపోయినాను నేను, నా ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి మనకి, దాదాపు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ, మరి దానికి విజన్ ఏమి పెట్టలేదా గవర్నమెంట్? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ప్లాన్ చేయలేదా? ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ఇది మనం డెఫినెట్గా ఇది చాలా పెద్ద అంశంగా తీసుకొని దీనికి ఒక ప్రణాళిక రూపొందించాలని నేను ఎస్పెషల్లీ నా మిత్రుడు విజయ్కి, కృష్ణ అండ్ చేతన్ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం దీన్ని చాలా పెద్ద యాక్షన్ ఐటమ్గా తీసుకోవాలి. ఇది నా దృష్టిలో అయితే చాలా పెద్ద సమస్య అయితే. సో నాకు తెలిసిన అందరికీ ఈ మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ ట్రై టు ఆన్సర్. విజయ్, థర్డ్ క్వశ్చన్ ఏంటండి? సో ఐ విల్ టర్న్ ఓవర్ మై మైక్ టు విజయ్.